విశాఖలోని పెందుర్తి మండలం వేపగుంటలో ఓ ఇంట్లో తెల్లవారుజామున దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టిన దుండగులు ఇంట్లోని 35 తులాల బంగారం 30 తులాల వెండి వస్తువుల్ని చోరీ చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంటి యజమాని నాయుడు ఉదయం 5 గంటలకి వాకింగ్కి వెళ్లగా భార్య 5:30 గంటలకి గుడికి వెళ్లిన సమయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. విశాఖలోని పెందుర్తి మండలం వేపగుంటలో ఓ ఇంట్లో తెల్లవారుజామున దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోనిల్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, విశాఖలో రోజు దొంగతనాలు అయితే పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న 3 రోజులు గడవక ముందే ఎంబీపీ కాలనీకి సంబంధించి దాదాపుగా 90 తులాల బంగారం ఇంట్లోనే చోరీ జరిగిన పరిస్థితి అయితే ఈ కేసును కూడా పోలీసులు ఛేదించి అయితే నిందితులను అయితే పట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి సింహాచలంలోని ఇద్దరు దంపతులు వాళ్ళు వాకింగ్ వెళ్లే టైంలో దొండగులు వాళ్ళ ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం అదేవిధంగా 30 తులాలకు సంబంధించి వెండిని కూడా ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని అక్కడైతే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజామున 5 గంటల సమయంలో దొంగతనం జరిగిందని కానీ అయితే వేరే ఇదేమైనా సరే గతంలో జరుగుతున్న దొంగ అంటే దొంగల ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేశారా లేకపోతే ఎవరైనా సరే తెలిసిన వాళ్ళే పక్కా ప్లాన్ ప్రకారం ఏమైనా సరే ఈ దొంగతనానికి పాల్పడ్డారన్న దాని మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే ఎవరైతే స్థానికంగా ఉన్నవారు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ దొంగతనం జరిగిన తీరు కూడా చూస్తుంటే ఇదంతా కూడా ఒక పక్క ప్రణాళికల ప్రకారమే చేశారు అన్న దాని మీద అయితే చాలా స్పష్టం వచ్చినట్లుగా అక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బెడ్రూమ్ లో ఏదైతే లాకర్ ఉంటుందో లాకర్ కు సంబంధించి పగల కొట్టడం కాకుండా దాన్ని చాలా మేనేజ్ చేసి ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తుంటే ఎవరైనా సరే అంటే రెగ్యులర్ గా చేస్తున్న దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు మాత్రమే ఈ విధమైన దొంగతనం చేయగలరు. అలా కాకుండా వేరే వాళ్ళు అయితే మాత్రం పగల కొట్టడం లేకపోతే ఏదో చేసేవారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటే విశాఖపట్నంకు సంబంధించి గత 2-3 నెలల నుంచి కూడా చెడ్డీ గ్యాంగ్ అయితే చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నగర శివారు ప్రాంతాలు అదేవిధంగా ఎవరైతే ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయో వాళ్ళపై ఎక్కువగా కూడా వీళ్ళు గురి పెట్టి వాళ్ళ ఇంట్లో చోరీలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని కట్టడి చేయడంలో పోలీసులు కాస్త వెనకబడే ఉన్నారని చెప్పుకోవచ్చు. దీంతోనే పెద్ద ఎత్తున నగర శివారు ప్రాంతాలు కానీ లేకపోతే ఒంటరిగా ఏవైనా గృహ సముదాయాలు ఉన్నాయి వీళ్ళని కూడా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ కాస్త వెనుకబడడం వాళ్ళందరూ కూడా చోరీ జరిగిన తర్వాత మాత్రం వచ్చి ఆ కేసులు నమోదు చేయడం చెప్తే మిగతా పూర్తి స్థాయిలో ఈ దొంగతనం అడ్డుకట్ట వేయడానికి కానీ అరికట్టడానికి కానీ పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయట్లేదని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే ప్రస్తుతానికి విశాఖలో అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే చోరీ జరిగిందో ఈ చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటారని పోలీసులు చెప్పడం జరుగుతుంది. మంత్రి